వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి విజయనగరం జిల్లా ఎస్కోట దేవి జంక్షన్ వద్దగల వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు స్థానిక శాసన సభ్యులు కడుబండి శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రిని చూసాం కానీ నిరంతరం పేదల కోసం ఆలోచించే వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే అని స్మరించుకున్నారు ఇప్పుడు తండ్రి బాటలో జగన్ మోహన్ రెడ్డి మన దేశంలో ఏ ముఖ్యమంత్రి పరిపాలించని విధంగా పరిపాలిస్తున్నారు ఇలానే చేస్తే వచ్చే 20 ఏళ్ల మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నాడు వైఎస్ వేషధారణలో గోల్జమ్ హైస్కూల్ సోషల్ టీచర్ సుధాకర్ పలువురిని ఆకర్షించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఇందుకూరి రఘురాజు రెహమాన్ రాంబాబు మోపాడ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ దేశములో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రూపాయి కూడా ప్రజలకు విడుదలచేయలేనటువంటి సందర్భంలో అమ్మఒడి నుంచి జగనన్న చేయూత చేదోడు మొదలగు అనేక కార్యక్రమాల ద్వారా పేద ప్రజల బ్యాంకు అకౌంట్లలో వేలాది రూపాయలు జమ చేసినటువంటి చరిత్ర శ్లాఘనీయము గణనీయము అటువంటి గొప్ప పరిపాలనలో ఆంధ్రదేశ ప్రజలు అక్కమ్మలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఈనాడు బాలుని నుంచి పండు ముదుసెల వరకు కూడా ఈరోజు సుఖంగా సుఖ సంతోషాలతో ఉన్నారంటే నా అనుభవం బిడ్డ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని ఉపయోగించుకొని మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడితే రానున్న 20 ఏళ్లలో వైఎస్ జగనే ముఖ్యమంత్రి వైఎస్ జగనే ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రి సారథ్యం నడుస్తున్నటువంటి మన ఎమ్మెల్యే వర్యులు అలాగే ఇందుకూరి రఘురాజు గారు కూడా మరింత అభివృద్ధి చెందుతూ ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ జై జగన్ జై జగన్. సందర్భంగా ఈరోజు ఎస్కోట్ నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకుంటూ ఆయన ఏ విధంగా పేదల పక్షపాతిగా నిలబడ్డారో అదేవిధంగా రైతుల పక్షపాతిగా నిలబడ్డారో అలాగే వెనుకబడిన కులాల పక్షపాతిగా నిలబడ్డారో అవన్నీ కూడా ఈరోజు ఆయన చేసిన మేలుని గుర్తించడానికని ఈరోజు మేమందరం ఇక్కడ వైఎస్ జగన్ రాజశేఖర్ గారి విగ్రహానికి పూలదండలు వేసి అయితే ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయినప్పటికీ ఈ రాష్ట్ర చరిత్రలో ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే ముఖ్యమంత్రియే కాకుండా ప్రజలకు పెద్ద దిక్కుగా ప్రజలకు పెద్ద దిక్కుగా నిలుచున్నారని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు వర్ధంతిని జరుపుకుంటున్నారు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అదే ఆశయాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఇచ్చిన తండ్రి వల్లే అన్ని కార్యక్రమాల్లో కూడా పేదలకు ప్రతి దిక్కుగా ఉండడం అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు ఈ గత సంవత్సరం 3 నెలల పరిపాలన అందరూ చూశారు ఎన్నికల హామీ కాలంలో ఇచ్చేటికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అదేవిధంగా అయ్యరకు పాత్రలు వారికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఇప్పుడు గత 30-40 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా వెనకబడిన కులాలను వాడుకోవడమే తప్పితే వారి గురించి ఏ రోజు ఆలోచించలేదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 52 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ఇదంతా ఏంటంటే ఆ రోజు పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పునాదిని అయితే ఇదంతా కూడా జరుగుతున్నారు ఎందుకంటే ప్రజల కోసమే ప్రభుత్వం అని చెప్పేసి ఉపన్యాసాలు ఇవ్వటమే కాదు ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత ఆ మాటలు నిలబడటం అనేది చేసిన గొప్ప నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఆయన అడుగు జాడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కూడా నడుచుకుంటున్నాం వెంకటి